మీకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసారా చేశారా ఆ హీరో ఇక్కడ ఉన్నాడని తెలుసా మీకు ఆయనతో మాట్లాడదాం ఒకసారి మన సందీప్ అన్న కృష్ణ ఉన్నాడు అన్నా ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉంటే మాకు చెప్పాలి అంటే అపార్ట్మెంట్స్ లో ఈ మధ్యన చాలా ఒక అపార్ట్మెంట్ కింద చాలా అపార్ట్మెంట్ ఉంటాయి కదా అపార్ట్మెంట్ హీరోయిన్ చెప్పున ఎక్కువ మందిని పెట్టలేమా ఒక్కరినే పెట్టారు మీకు పైకి కనపడ్డగానే అంటే మా అందరిలో సింగిల్ పోయిస్ చాలా తక్కువ మంది మిగిలిమండి మాకు ఒక్క హీరోయిన్ పేరు కావాలండి ఒక్క హీరోయిన్ పేరు మేడ మీద అబ్బాయి మీరైతే మేడ కింద ఏ హీరోయిన్ ఉన్నారని మీరు కోరుకుంటారు మీకే ఆప్షన్స్ మీరు ఎవరైనా మీ ఫేవరెట్ హీరోనె ఎవరు చెప్పండి సమంతకు బిల్ అయిపోతుంది ఇంకెవరినో పేరు చెప్పండి కొత్త పేరు చెప్పండి సమంత ఆ మేడ కింద ఉంటే పైన నాగచైతన్యనే ఉంటారు ఇంకెవ్వరు ఉండరు ప్లీజ్ ఓకే అందాల మామూలుగా మనం ఎవరైనా ఏదైనా చెప్పులు లేకుండా బయటికి రాము కానీ ఈయన మాత్రం గడ్డం లేకుండా బయటికి రాడు మన నవీన్ చంద్ర గారు ఇక్కడ ఉన్నారు సార్ మీరు చెప్పండి సేమ్ క్వశ్చన్ అడిగితే బాగోదు కాబట్టి ఇంకోటి అడుగుతాను మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్లిప్పులు పెట్టి పాస్ అయ్యారా చదివి పాస్ అయ్యారా స్లిప్పులు పెట్టి పాస్ అయ్యారా స్లిప్లు ఆహా ఎంత జెన్యున్ గా చెప్పాడండి స్లిప్పులు పెట్టే పాస్ అయ్యాడంట సారు సార్ ఇప్పుడు రెండో దానికి కూడా చెప్పండి మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని కోరుకుంటారు నా ఫస్ట్ లావణ్యే తిపాఠి పోవాలా ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇక్కడ ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఆయన గడ్డం ఎందుకు పెంచాడు ఆయన ఇష్టమే పెంచుకుంటాడు మనకు ఎందుకు ఆయన పెంచుకుంటే మనం అడగాల పోని అడుగుతాం చెప్తాడు చెప్పడా సార్ చెప్పండి సార్ మీరు గడ్డం ఎందుకు పెంచారు అంటే బేసిక్లీ నాకు గడ్డం అంత ఈజీగా ఏం పెరగదు సో ఇది నాలుగు నెలలు కష్టత్వితం అన్నా నాలుగు ఏళ్ళ అది నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు ఒక మంచి తపస్సు చేసుకోవచ్చు కదా అనుకున్నా నేను సక్లీ సార్ మీరు చెప్పండి ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని మీరు కోరుకుంటారు మేడ కింద హీరోయి ఎలా కడతాం కాన్సెప్ట్ కాన్సప్ట్ ఎన్నో కడితే కంపెనీస్ మీరు మేడకింద హీరో ఉండాలని కోరుకుంటారే చి లేదు బట్ నా ఫేవరెట్ హీరోయిన్ భూమిక చావలో ఉండాలని కోరుకుంటాను భూమిక చావలా ఓ మీరు కొంచెం అలానే ఆలోచించారు ఇక్కడ ఇంకా ఎవరున్నారు అంటే ఆ వెరైటీగా ఒక డైరెక్టర్ని కూడా అడుగుదాం ఏం పోయింది మంద ఏం పోయింది అందరినీ హీరోలను అడిగితే బాగోదు కదా భీమినే శ్రీనివాసరావు గారు తెలుసుగా పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం చూశారా సుడిగాడు చూశారుగా అల్లరి నరేష్ గారితో ఆయన అడుగుదాం సార్ మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఎగ్జామ్స్ అసలు ఎందుకు మీరు బ్యాక్ బెంచ్ చూడంటే లేకపోతే ఫ్రంట్ అయినా మీది డౌట్ ఎందుకు బ్యాక్ బెంచ్ అనా అది కానీ ఇక్కడ సార్ ముందు కూర్చున్నారు కాదు అక్కడ బ్యాక్ బెంచ్ కాబట్టి ఇక్కడ ముందు అది దీన్ని బట్టి మీకు అర్థమైంది బ్యాక్ బెంచ్ లో ఉంటే లైఫ్ లో ముందు ఉంటాం దాన్ని గుర్తుపెట్టుకోండి అది సార్ ఒకవేళ నేను అది అడగట్లేదు మీరు మేడం మీద అబ్బాయి అయితే కింద హీరోయిన్ ఎవరైనా నేను అడగను ఎందుకంటే మీరు డైరెక్టర్ కాబట్టి అందరి హీరోయిన్లు మీ దగ్గర వస్తారు తప్పలేదు మీరు చెప్తే ఏ హీరోయిన్ అయినా యాక్ట్ చేయడానికి వస్తుంది కదా కాబట్టి సార్ మీరు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు మీ ఇంటి మేడం మీద నుంచి ఎవరైనా ఒక అమ్మాయికి సైట్ కొట్టడం ఏమైనా జరిగిందా బ్యాచిలర్ గా ఉన్నప్పుడు అవన్నీ అందరి లైఫ్ లోనూ జరిగేవి అలా చెయ్యకపోతే ఏదో తేడా ఉన్నట్లు చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా మాతో మీకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకోగలరా ఆ ఇరవై పాతికేళ్ల క్రితం జరిగిన విషయాలు ఎలా చెప్పారంటే ఓ ఒక వెయ్యి ఉన్నాయి ఎన్ని అలా చెప్పారు సారు ఇంకా ఇక్కడ ఓకే నేను అడుగుతాను అవసరం శ్రీనివాస్ గారిని అడగాలని రండి ఆయన గత పది రోజులుగా నేను అడుగుతాను మైక్ ఇవ్వండి మీరు మైక్ ఇవ్వండి రెడీ అవసరం శ్రీనివాస్ గారు మీరు చెప్పండి మీ పేరులోనే అవసరాలు ఉన్నాయి కాబట్టి మీ అవసరం ఏంటి ఇప్పుడు మేడం మీదకి ఎక్కాక ఏం చూస్తారు ఏమేం విజిట్ బాబు బాగా బిజీ పైనుంచి ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది కదా నేను నన్ను అందరూ మొన్న ఎప్పుడు మౌంటైన్ మౌంటైన్ మీదకి వెళ్తుంటే ఇక్కడ మీకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసారా బాగా ఎంజాయ్ చేశారా ఆ హీరో ఇక్కడ ఉన్నాడని తెలుసా మీకు ఆయనతో మాట్లాడదాం ఒకసారి మన సందీప్ కిషన్ అన్న ఇక్కడే ఉన్నాడు అన్న ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు చెప్పాలి అంటే అపార్ట్మెంట్స్ లో ఈ మధ్యన చాలా ఒక అపార్ట్మెంట్ కింద చాలా అపార్ట్మెంట్ ఉంటాయి కదా అపార్ట్మెంట్ ఒక్క హీరోయిన్ చెప్పు ఎక్కువ మందిని పెట్టలేమా ఒక్కరినే పెట్టాలంటే పై కనపడగాని అంటే మా అందరిలో సింగిల్ బాయ్స్ చాలా తక్కువ మంది మిగిలేవండి మాకు ఒక్క హీరోయిన్ పేరు కావాలండి ఒక్క హీరోయిన్ పేరు మేడ మీద అబ్బాయి మీరైతే మేడ కింద ఏ హీరోయిన్ ఉన్నారని మీరు కోరుకుంటారు మీకే ఆప్షన్స్ మీరు ఎవరైనా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పండి సమంతకి పెళ్ళి అయిపోతుందండి ఇంకెవరన్నా పేరు చెప్పండి కొత్త పేరు చెప్పండి సమంత మేడ కింద ఉంటే పైన నాగచైతన్యనే చైతన్యన ఉంటారు ఇంకెవరు ఉండరు ప్లీజ్ సాయి పల్లవి ఏంటండి లేడీస్ ప్లీజ్ సాయి పల్లవి సాయి పల్లవి ఓకే థ్యాంక్ యూ సార్ అందాల రాక్షసి చూసారా మామూలుగా మనం ఎవరైనా ఏదైనా చెప్పులు లేకుండా బయటకు రాము కానీ ఈయన మాత్రం గడ్డం లేకుండా బయటకు రాడు మన నవీన్ చంద్ర గారు ఇక్కడ ఉన్నారు సార్ మీరు చెప్పండి సేమ్ క్వశ్చన్ అడిగితే బాగోదు కాబట్టి ఇంకోటి అడుగుతాను మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు స్లిప్పులు పెట్టి పాస్ అయ్యారా చదివి పాస్ అయ్యారా స్లిప్పులు పెట్టి పాస్ అయ్యారు స్లిప్పులు ఆహా ఎంత జెన్యున్గా చెప్పాడండి స్లిప్పులు పెట్టే పాస్ అయ్యాడంట సార్ సార్ ఇప్పుడు రెండోదానికి కూడా చెప్పండి మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని కోరుకుంటారు నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్ లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠి ఇంకా మీ మనసులో నుంచి పోలా పోలే మిత్ర ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఆయన గడ్డం ఎందుకు పెంచాడు ఆయన ఇష్టం పెంచుకుంటాడు మనకు ఎందుకు అయ్యి ఆయన పెంచుకుంటే మనం అడగాలా పోని అడుగుతాం చెప్తాడు చెప్పడా సార్ చెప్పండి సార్ మీరు గడ్డం ఎందుకు పెంచారు అంటే బేసిక్లీ నాకు గడ్డం అంత ఈజీగా ఏం పెరగదు సో ఇది నాలుగు నెలల కష్టార్జితం నాలుగు నాలుగేళ్ళు అది నాలుగు నెలలు నాలుగు నెలల నాలుగు ఏళ్ళు అయితే ఒక మంచి తపస్సు చేసుకోవచ్చు కదా అనుకున్నా నేను సార్ మీరు చెప్పండి ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని మీరు కోరుకుంటారు మేడ కింద హీరోయిన్ నాకు అర్థం కాదు కాన్సెప్ట్ ఏంటి అర్థం కంపెనీస్ మీరు మేడ కింద హీరో ఉండాలని కోరుకుంటారా ఏంటి నేను లేదు బట్ నా ఫేవరెట్ హీరోయిన్ భూమిక చావలా ఉండాలని కోరుకుంటాను భూమికా చావలా మీరు కొంచెం అలానే ఇక్కడ ఇంకా ఎవరున్నారు అంటే హీరోయిన్ వెరీ బెస్ట్ నాకు తెలిసి నరేష్ బాయ్ సినిమాలు ఎప్పుడు చాలా పాజిటివిటీతో ఉంటాయి హ్యాపీగా హ్యూమరస్గా ఫ్యామిలీతో చూసే సినిమాలు తీస్తారు అతను వెల్ ఈ మధ్య మనం అందరం ఒక చాలా హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం దాట్ ఇస్ న్యూ ఏజ్ సినిమా మనం అందరం ఏంటంటే కొత్తదనం కోరుకుంటున్నాం కొత్త సినిమాలు చూద్దాం కోరుకుంటున్నాం అండ్ నేను ఒక న్యూ ఆఫ్ ఫిలిం చూద్దాం అనుకుంటున్నాం నేను ధైర్యంగా బోల్డ్గా హ్యాపీగా చెప్పగలుగుతాను దట్ మేడం మీద అబ్బాయి ఈజ్ అ న్యూ జనరేషన్ ఫిలిం చాలా కొత్తగా ఉండబోతుంది సినిమా అండ్ ఇట్స్ గోండ్ బి అ న్యూ ఏజ్ ఫిలిం నాకు తెలుసు నరేష్ బాయ్ చాలా ఓల్డ్ ఏజ్ నుంచి నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తాను బట్ హీఈస్ రియలీ ఐ నీట్ బి కాంప్లిమెంటెడ్ ఎందుకంటే తన కొన్ని సినిమా లైక్ ప్రాణం కానీ లైక్ ఈవెన్ లైక్ జూనియర్స్ ఆల్ దీస్ ఫిలిమ్స్ దేవ్ దేవ్ బీన్ అహెడ్ ఆఫ్ దట్ టైమ్స్ బట్ ఈ సినిమా మీద అబ్బాయి తప్పకుండా సక్సెస్ కొట్టబోతుంది నరేష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్టర్ ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ యా కామెడీ ఈజ్ ఈజ్ అట్ ఈస్ బెస్ట్ కామెడీ అంటే ఆయన ఇరగదీస్తాడు బట్ అందుకంటే ఎక్కువ ఇంటెన్స్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ నరేష్ చాలా బాగా గాలి సీన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ఫ్యూచర్ నాకు అలాంటి అలాంటి క్యారెక్టర్స్ దొరికితే చేయాలనుకుంటున్నాను బట్ అదృష్టం కొద్ది ఎప్పుడు వస్తుందో తెలీదు బట్ ఇందాక విరుప గారు చెప్పారు విమలా షీ హాస్ డన్ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్ షీ హాస్ టోన్ ది షో అంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసిందని చెప్పింది అండ్ ప్రజీత్ గారు చంద్రశేఖర్ గారు ద హోల్ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అండ్ ఖచ్చితంగా మీద ఎక్కి సినిమాని చూస్తారు అందరు థ్యాంక్ యూ నరేష్ పేరు చెప్పేటప్పుడు నాకు కొంచెం మనసులో బాధగా ఉంది ఎందుకంటే నాకు ఈవీవి సత్యనారాయణ గారి జ్ఞాపకం వస్తున్నారు జంధ్యాల గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ హాస్య పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు ఎవరు చక్కగా నడుపుతారు అంటే ఈవీవి గారు ఆలవకగా దాన్ని అధిష్టించారు ఎంత పెద్ద హీరోతో సినిమాలు తీసినా కానీ హాస్యానికి ఎప్పుడూ పెద్దపీట వేశారు తర్వాత నరేష్ నేను చూసింది చాలా చిన్న పిల్లవాడిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బిడ్డ ఇంత ఎత్తున ఎదిగి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు అతి తక్కువ కాలంలోనే యాభై సినిమాలు దాటి వందవ సినిమా వేపుకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నరేష్ గారంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం చాలా సినిమాలు వర్క్ చేశాను ఇందులో కూడా హీరో క్యారెక్టరైజేషన్ తెలిపే సాంగ్ నోట్లోనే వేలు పెడితే సాంగ్ రాశాను దీనికి విచిత్రంగా మూడు పలవలు వస్తే మూడు పలవలు రికార్డ్ చేయడం జరిగింది నేను ఆప్షన్స్లో రాశాను చాలా చిన్న పాట సరిపోదు ఎక్కువ లెంగ్త్ లేదు సో మూడు పలవలు వస్తారండి మూడు పలవాళ్ళు ఏది నచ్చితే అది పెట్టుకోవడం చెప్పాడు డైరెక్టర్ గారికి సో వాళ్ళకి మూడు నచ్చి మూడు పెట్టుకున్నారు సో ఇందులో నాకు నచ్చింది చేసేదేంటో చెప్పాడు చూసేదేంటో చెప్పాడు డాక్టర్ గారి చీటీలాగా అర్థం అవ్వాడు నచ్చింది నాకు ఎక్స్ప్రెషను ఇంకోటి ఈ డైరెక్టర్ ప్రజిత్ గారికి అలాగే షాన్ రెహమాన్ సంగీత దర్శకులు ఇద్దరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అల్లర్ నరేష్ గారు ఫస్ట్ సినిమా అల్లర్లో నేను రాయవలసింది కుదరలేదు తర్వాత పెళ్లి గాని ప్రసాద్లో రాసాను పాట కేకా కేకా అని ఈ సినిమా డెఫినెట్లీ మంచి హిట్ అవుతుంది I'm very, very glad that uh, my first movie is going to hit theaters from September 8th. Uh, I would like to take this opportunity to thank everyone who worked with me. Uh, first of all, uh, Chandru, sir, uh, for being a kindest producer. Uh, thank you so much for supporting me from the beginning. He encouraged me a lot, uh, he supported me a lot. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ సో మచ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఐటన్ ద రీసన్ ఫర్ మీ టు డూ దిస్ మూవీ అందరికీ నమస్కారము మేధబీ ద బై సినిమా నా తెలుగు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేయడు నా అదృష్టం భావిస్తున్నాను నాకు ఈ అవసరం ఇచ్చిన ప్రొడ్యూసర్ బొప్పన్న చంద్రశేఖర్ గారికి మరియు అల్లారి నరేష్ గారికి మనసు పూర్తిగా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేదు లేదు ఈ మధ్య అంత బిజీగా లేను సో ఈ మధ్య మీరు బాగా బిజీగా ఉన్నారు మంచి సినిమా వచ్చినప్పుడు గ్యారంటీగా చూస్తున్నారు అండ్ కొన్ని కొన్ని చోట్ల మనకి డైలాగులు కొంతమంది కట్ చేస్తే మీరు డబ్బింగ్ కూడా చెప్తున్నారు సో సో మీరు ఇది కూడా మంచి సినిమా అన్న ఒపీనియన్ ఎంతోమంది కష్టపడి తీసాం కానీ మేము పడిన కష్టం అంతా మీరు సాటిస్ఫై అయినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ పాటలు వినబడుతున్నాయి అర్థం అవుతున్నాయి అది కొంచెం రేరిటీ ఈ రోజుల్లో సో చాలా అందమైన సాహిత్యాన్ని ఇచ్చిన భాస్కర్ భట్ల గారికి భువనచంద్ర గారికి చిరురావుల విజయకుమార్ గారికి శ్రీమణి గారు కూడా రాసి ఓ పాట రాసినట్టున్నారు వాళ్ళందరూ కూడా నా అభినందనలు అండ్ షాన్ రెహమాన్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో ఐ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నరేష్ గారికి ఇది కొత్త రకమైన సినిమా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో ఫర్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ మరీ మరీ నా శుభాభినందనలు ఈ సినిమా అతిపెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా గురించి చెప్పే ముందు ప్రతి ఒక్కరు హీరోని పొగొడతారు కదా సో నన్ను ఒకసారి నరేష్ తిట్టడం తిట్టాలనిపిస్తుంది ఈరోజు నాకు ఎందుకంటే నరేష్ చాలా టాలెంట్ అండి చాలా సీరియస్గా తను రియల్ లైఫ్లో చాలా సీరియస్గా చాలా కథ డిస్కస్ చేసినప్పుడు చాలా పరిజ్ఞానం ఎక్కువ కథ గురించి కానీ కామెడీ 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 సినిమాలు చేస్తుంటారు ఆయన ఎందుకు తెలియదు నాకు ఆయన చేసిన సినిమాలు చాలా నేను అని చాలా సినిమాలు చాలా సీరియస్గా చేస్తారు గమ్యం సినిమాకి ఆయనకి బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు కూడా వచ్చింది సో నేను ఏం చెప్పదలుచున్నానంటే ఈ సినిమా గ్యారెంటీగా పెద్ద హిట్ అవ్వాలి మా నరేష్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మా చంద్ర గారికి బాగా డబ్బులు ప్రజీత్ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు మన కుంజు గారు కెమెరామెన్గా బాగా చేశారు మ్యూజిక్ షాన్ రెహమాన్ గారు బాగా చేశారు మేమందరం కూడా బాగా చేసాం ముఖ్యంగా ఈ సినిమా గురించి అయితే చెప్పుకోవాల్సింది నరేష్ అన్న గురించే నరేష్ అన్న ఈ సినిమా ప్రాణం పెట్టి చేశాడు మీ అందరికి చెప్తున్నాను యాక్చువల్గా కృష్ణానగర్లో మేము ఒక సీన్ తీస్తున్నప్పుడు సినిమా వాళ్ళ గురించి ఒక అతను ఏదో ఒక బ్యాడ్గా మాట్లాడాడు ఒక మాట ఏదో బ్యాడ్గా అన్నాడు సినిమా వాళ్ళ గురించి అప్పుడు నరేష్ అన్న బాగా బాగా చాలా బాగా కోపం వచ్చింది అంటే ఒక అమ్మని తిరితే మనం ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ అయ్యాడు ఆ లో సినిమాని అంత ప్రేమిస్తాడు నరేష్ అన్న మీద అబ్బాయి ఈ సినిమా గురించి చెప్పాలంటే దాదాపు రెండు వేల పన్నెండు నుంచి ఈ టైటిల్ నేను రిజిస్టర్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వచ్చాం సో ముందుగా ఈ టైటిల్ నాకు అప్పుడు చెప్పినందుకు కృష్ణ భగవాన్ గారు ఈ టైటిల్ నాకు సజెస్ట్ చేశారు సో ఆయనకి చాలా కృతజ్ఞతలు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందాక నాని చెప్పాడు నరేష్ ఎప్పుడు ఒకటే కామెడీ చేస్తున్నాడు కొంచెం కొత్తగా చేయను నాకు తనకి ఎప్పుడూ ఎక్కువ డిస్కషన్ ఉంటుంది ఉండేది అంటే మంచి ఆర్టిస్ట్ రా కొంచెం గమ్యం లాంటి సినిమా చేయాలంటే గమ్యం లాంటి హస్తమట్టు రావండి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలాంటి సో నేను చెప్తా ఉండేవాడి తనకి లేదు బాబాయ్ నాకు ఎక్కువ కామెడీని బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక కథ వస్తుంది ఒక ప్రొడ్యూసర్ నమ్మాలి సో నన్ను ఈ సినిమా చేసినప్పుడు ఫస్ట్ చందుగారు చెప్పారు సార్ మీరు ఎంతసేపు కామెడీకి స్టిక్ అంటే కామెడీ కాకుండా ఈ మీరు ఇంకో వేరియేషన్ ఇంకొక మంచి యాక్టర్ ఉన్నాడు సో ఈ సినిమా ద్వారా చూపించాలి నాకు అలాంటి సినిమా చేయాలని సో ఆయనకి కాక చెప్పినప్పుడు కూడా లేదు సార్ మన కామెడీకి వెళ్దామని నేనే చెప్పాను మళ్ళీ అదే మాటతోటి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఈ సినిమా తీసుకురావడం జరిగిందండి ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కోసారి లేట్గా వస్తుంటాయి కానీ వచ్చిన సారి డెఫినెట్ గన్ షాట్ కొడతాం ఈ చాలా మంది నుంచి అంటే చాలా మంది నా ఫ్యాన్స్ కానివ్వండి నా వెల్ విషయస్ కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒకటి చెప్తున్నారు కొంచెం కొత్తగా కొంచెం ట్రాక్ మార్చుని సో ఈ సినిమాతో ట్రాక్ మార్చాను డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఒక డిఫరెంట్ డిఫరెంట్ కథలు నా దగ్గరకు వస్తాయి ఎందుకంటే రైటర్స్ నా దగ్గరకు వచ్చేటప్పుడు కొన్ని కథలే కొన్ని ఫ్రేమ్ పెట్టుకుని వస్తున్నారు సో అవుట్ ఆఫ్ బాక్స్ స్టోరీస్ ఈ సినిమా తర్వాత వస్తుంది అనుకున్నాను అండ్ ఈ సినిమా ఒరిజినల్గా ప్రజిత్గా డైరెక్ట్ చేశారు అక్కడ సో ఆయనే మళ్ళీ తెలుగు కూడా చేయటం జరిగింది సో ఆయన ఆయనకి ఏంటంటే ఒక డైరెక్టర్కి ఆల్రెడీ ఒక భాషలో హిట్ అయింది అదే సినిమా మళ్ళీ అదే సినిమా ఇంకొక భాషలో తీస్తున్నా ఉంటే దానికంటే మించి విజయం సాధించాలని ఆయన కొంచెం భాష రాకపోయినా బాగా కష్టపడి ప్రతి డైలాగ్ ఏంటి మీనింగ్ ఏంటి ఆయన ఆయన మలయాళం రాసుకుని మాకు తెలుగులో ఇది కరెక్ట్గా ఉందా ప్రతి అక్షరం కూడా చూసుకున్న జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన అండ్ అలాగే నిఖిల్ అభిమల్ ఈ సినిమాలో ఒక అంటే ఆల్రెడీ తన తమిళ సినిమాలు చేసింది మలయాళం సినిమా చేసింది ఒక ఫైనెస్ట్ యాక్ట్రెస్ మళ్ళీ టాలీవుడ్కి రాకపోతుంది అండ్ మంచి యాక్టర్స్ అండి తనకి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను టాలీవుడ్లో అండ్ అవసరాల గురించి శ్రీనివాస్ గురించి నేనేం చెప్పాలి సో నన్ను ఎక్కువ తలెత్తుకుని ఇలా చేసిన మనిషి అతను సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ అండ్ దిస్ ఇస్ అంటే దిస్ జర్నీ అంటే ఇప్పుడు మాకు సరదాగా కాసేపుతో స్టార్ట్ అయ్యి బండిపోటు ఇప్పుడు మూడో సినిమా ఇట్స్ ఆల్వేస్ పన్ వర్కింగ్ విత్ అండ్ తనతో కూర్చున్నప్పుడు చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మేధా అందరు బాగా కష్టపడ్డారు